వెల్కమ్ టు జానస్ కిచెన్. ఈరోజు మనం కరివేపాకు రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఆల్రెడీ ఒకసారి నేను కరివేపాకు రైస్ చూపించానండి, కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కానీ చాలా టేస్ట్గా చాలా సింపుల్గా అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. కావలసిన పదార్థాలు: ఒక బంగాళాదుంప, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ధనియాలు, గసగసాలు, జీడిపప్పు, చెక్క, మొగ్గ. దీంట్లోంచి సగం చెక్క సగం మొగ్గ తీసి పక్కనుంచుకొని మిగిలిన వాటిని అన్నిటినీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకుందాం. ఈ విధంగా పౌడర్ చేసుకొని పక్కనుంచుకుందాం. తర్వాత మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి ముక్కలు, కరివేపాకు వేసి 2 గ్లాసుల వాటర్ వేసి మిక్సీ పట్టుకుందాం. తర్వాత దాన్ని వడకట్టి ఒక గిన్నెలోకి తీసుకుందాం. తర్వాత ఒక దలసరి బాండి స్టవ్ వెలిగించి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ నూనె లేదా నెయ్యి వేసుకుందాం. కొంచెం స్పైసీగా కావాలనుకునే వాళ్ళు 1 బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, కొంచెం ఫలా సామాన్ యాడ్ చేసుకోవచ్చండి, లేదా మనం ముందుగా తీసిన చెక్క మొగ్గ వేసుకుంటే సరిపోతుంది. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా ముక్కల్ని వేసుకుందాం. వీటిని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని దీంట్లో కట్ చేసుకున్న బంగాళాదుంపల్ని కూడా వేసుకుందాం. దీంట్లో తగినంత సాల్ట్ వేసుకొని మగ్గించుకుందాం. ఇలా మగ్గిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇది ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఒకసారి కలుపుకొని దీంట్లో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కరివేపాకు వాటర్ని వేసుకుందాం. ఇవి 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలండి. వాటర్ సరిపోకపోతే నార్మల్ వాటర్ అన్నా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని మూత పెట్టి మరిగించుకుందాం. ఇలా మరుగుతున్నప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకొని దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేసుకొని ఉడికించుకుందాం. 10 నిమిషాల పాటు మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించుకుందాం. ఇలా 10 నిమిషాలు ఉడికేసరికి పైన కొంచెం వాటర్ వస్తాయండి ఈ విధంగా. అప్పుడు ఆ టైంలో ఒకసారి ఈ విధంగా గరిటెతో కలుపుకుందాం, లేకపోతే పైన తెట్టులాగా ఉండిపోతుంది. అందుకని మధ్యలో ఒక్కసారి మాత్రమే ఈ విధంగా కలుపుకొని మరొక 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టి మూత పెట్టి అన్నం బాగా మగ్గేదాకా ఉడికించుకుందాం. ఈ విధంగా మొత్తం 20 నిమిషాల పాటు ఉడికేసరికి మన కరివేపాకు రైస్ చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. ఈ కరివేపాకు ఆరోగ్యానికి చాలా మంచిదండి, కిడ్నీలో రాళ్ళు లేకుండా చేస్తుంది, జుట్టు బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది. మీ పిల్లలు తిన్నని మారం చేస్తే ఈ విధంగా కరివేపాకు రైస్ చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.